వైసీపీ జనసేన పొత్తుకు ఓకే అంటే ఢిల్లీ పెద్దలతో తాను మాట్లాడతానని చెప్పారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ రెడ్డి. జగన్ పవన్ రెడీ అంటే వారితో కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. జగన్కు సీఎం పదవి ఇచ్చినా తనకు ఓకే అంటున్న చింతామోహన్ రెడ్డితో మా ప్రతినిధి కార్తీక్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. ఇప్పటికే నాలుగు పార్టీలు చెరవుదిక్కిన ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడం కూడా జరిగింది. అయితే నేపథ్యంలో తిరుపతి మాజీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయని చెప్పుకోవాలి. ఏదైతే వైఎస్ జగన్ కావచ్చు, ఇటు జనసేన అధినేత కావచ్చు, వారిద్దరూ సిద్ధమంటే తాను పొత్తుకు సిద్ధమంటే నేరుగా కేంద్రంతో మాట్లాడి తాను కలిసి పోటీ చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చర్చా వేదిక కూడా ఏర్పాటు చేస్తూ ఉంటే కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు చర్చ గురించి, అసలు పొత్తుల గురించి ఎప్పుడు తీరబోతున్నాయి అనే విషయాలను ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం చేశారు. సార్ చెప్పండి, ఏంటి సార్ అది ఒక్కసారిగా వైఎస్ జగన్ ను మీ పార్టీ వైపు తిప్పుకోవాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? రాజకీయాల్లో ఇవన్నీ సహజం, పొత్తులనే ఎలక్షన్ ముందు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా రాజశేఖర రెడ్డి కొడుకు, ఆయన ఎవరో కాదు, మా పార్టీలోంచి బయట వెళ్ళాడు, అలిగి వెళ్ళాడు. మాకేం ఆయన పైన వ్యతిరేకత లోపల ఏమీ లేదు. వాస్తవానికి చెప్పాలంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, వారిని గురించి నాకేం సదభిప్రాయమే ఉంది. ఏదో ఒక రోజు ఆయన ప్రముఖమైన స్థానానికి స్థాయికి వెళ్ళాలని భగవంతుడు నేను కోరుకుంటున్నా. మరి ఈ నేపథ్యంలో మేము మా హైకమాండ్ 175 సీట్లకు పోటీ చేయాలని మా వాళ్ళు అంటున్నారు, 25 లోక్సభ స్థానాలకు కూడా పోటీ చేయాలని పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో నాకైతే ఏమాత్రం అవసరమైతే జగన్మోహన్ రెడ్డితో పొత్తు పోవడం మంచిదని నా ఆలోచన కూడా ఉంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అవసరమైతే నేను జగన్మోహన్ రెడ్డితో మాట్లాడేదానికి కానీ, వాళ్ళ తల్లిగారితో మాట్లాడేదానికి కానీ నేను వెనకాడను. ఇది పార్టీ అభిప్రాయం కాదు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అవసరమైతే భవిష్యత్తులో ఆయనతో కూడా పెట్టుకునేదానికి మేమేం వెనకాడం. అంటే ఏపీలో కాంగ్రెస్ పార్టీ బతకాలంటే ఖచ్చితంగా ఎవరితో ఒకరితో పొత్తుతో వెళ్ళాలి. అయితే టీడీపీతో వెళ్తే కొంత ఇబ్బంది అవుతుంది, కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ను తిప్పుకోవాలని కోరుకుంటున్నా. తిప్పుకోవడం ఏం లేదే, మాకు మనసులో ఉన్న ఆలోచన, నా మనసులో ఉన్నటువంటి ఆలోచన. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం సిద్ధాంతపరంగా మాకేమీ దూరం లేదు. మేమందరం ఒక పార్టీలో ఉన్న వాళ్ళమే. మా శరద్ పవార్ ఉన్నాడు అక్కడ, శరద్ పవార్ కూడా కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలోంచి బయట వెళ్ళాడు. ఆయనతో కూడా మేము పొత్తు పెట్టుకున్నాం మహారాష్ట్రలో. ఇక్కడ మేము ఎందుకు ఆలోచించకూడదని నేను అంటున్నాను ఈరోజు. అంటే మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పిలుస్తున్నారు, ఆ పిలుపు ఎందుకండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎవరో కొత్త వ్యక్తి కాదు, మా చిరంజీవి. ఇప్పటికీ ఆయన మా పార్టీలోనే ఉన్నాడు. నిన్న ఆయన సంతకం తర్వాత నా సంతకం పెట్టాల్సి వచ్చింది. ఆయన పేరు చిరంజీవి అని రాసి ఉన్నారు. తర్వాత చింతామోహన్ ఉంటే నేను ఆ కాగితంలో. ఇప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మరి చిరంజీవి తమ్ముడు వారు, మాకేమీ ఆయనతో ఏమీ మాకు వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఏమీ లేవు. మంచి వ్యక్తి, మాకు ఆయన అంటే గౌరవం ఉంది. అంటే ఒకవేళ ఇద్దరు కనుక ఒకవేళ పార్టీలోకి వస్తే ఎవరికి సీఎం రేస్ లో ఒక పోటా పోటీ అనేది ఏర్పాటు వస్తారా రాదనేది కాదు. ఇప్పుడు నా మనసులో ఉన్నటువంటి ఆలోచన తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో బయట పెట్టాను. ఇది నా మనసులో ఉన్నటువంటి ఆలోచన. ఆయనతో మేము, జగన్మోహన్ రెడ్డి గారితో మేము పొత్తుకు పోయేదానికి వెనకాడను. నేను పార్టీతో మాట్లాడతాను అవసరమైతే ఢిల్లీతో. వాళ్ళ నిర్ణయం శిరోధార్యం అయినా కూడా నేను పార్టీతో మాట్లాడగలిగిన శక్తి దమ్ము నాకుంది, నేను మాట్లాడతాను. అంటే వైకాపాలో ఆయన ఏకైక నాయకుడు, ఖచ్చితంగా సీఎం క్యాండిడేట్. మరి కాంగ్రెస్ వైపు వస్తే పరిస్థితి మారే అవకాశం ఉంటుంది కదా? కాంగ్రెస్ అనేది కాదు, కాంగ్రెస్ లో కూడా మా వాళ్ళందరూ ఆ పార్టీలో ఉన్నారు కదా, వాళ్ళంతా మా వాళ్ళే కదా. అటు పోయిన వాళ్ళు బొత్స సత్యనారాయణ ఎవరు మావాడు, మరి మిగిలిన వాళ్ళు రామనారాయణ రెడ్డి ఎవరు మావాడు, మరి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అట్టేటప్పుడు నాకేమి జగన్మోహన్ రెడ్డి అంటే గౌరవం ఉంది. అంటే ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఏదైనా ఆంతర్యం ఏమైనా ఉందా? అంటే ఇంత గతంలో ఇంతకు ముందుగానే ఏమైనా అటువంటి ఆలోచనలు కానీ చర్చలు కానీ ఏమైనా జరిగాయా? ఏం లేదు, ఇప్పటివరకు ఏం లేదు. నా మనసులో ఉన్న వ్యక్తి, నిన్న మేము టీడీపీ మాకు వద్దని మేము అనుకున్న తర్వాత ఎందుకు ఆలోచించకూడదని నాకు వచ్చింది ఆలోచన పొద్దున్నే. ఇక్కడ తిరుపతిలోనే వచ్చింది నాకు. నా వ్యక్తిగత అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తాను. అంటే మీరు అనుకున్నట్లుగానే ఒకవేళ వైఎస్ జగన్ కూడా ఓకే మీతో కలిస్తే
అటు చంద్రబాబు వైపు నుంచి ఇబ్బంది అనేది ఉండదంటారా కేంద్రం స్థాయిలో? మాకు ఏమి ఇబ్బంది లేదా? నాకైతే అసలు ఎవరితోనూ ఇబ్బంది లేదు. నాకేమి అందరూ స్నేహితులే. ఏముంది ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాలు ఏమున్నాయి? భేదాభిప్రాయాలు లేదు. వ్యక్తిగతంగా కాదు, మీ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఇలాగా, కేంద్ర స్థాయిలో మీకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చే జాథా ప్రాంతీయ పార్టీల్లో టీడీపీ ఒకటి, అటువంటి వాటితో వైకాపాతో పొట్టు పెట్టుకుంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయని కానీ రాదంటారా? జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంచి బాగా పరిచయం ఉన్న వ్యక్తి. అంతకంటే ఎక్కువగా వారి తండ్రి రాజశేఖర రెడ్డి నాకు బాగా తెలుసు, బాగా తెలుసు. ఆ పరిస్థితుల్లో నా వ్యక్తిగత అభిప్రాయం, ఆయనతో మాట్లాడడం తప్పు లేదని నేను అనుకుంటున్నాను. ఇది మాజీ ఎంపీ చింతమోహన్ చెప్తున్నారు. ఏదైతే ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో మరొక ఒకటిన్నర నెలలో నోటిఫికేషన్ వస్తుందన్న సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారుతున్నటువంటి ఇటు జగన్ కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి వస్తే ఖచ్చితంగా వీరిది విజయం వరిస్తుందని చెప్పి భావిస్తున్నప్పటికీ, అయితే వారు ఎంతవరకు ముందుకు వస్తారు, కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ఎంతవరకు నెరవేరుతాయనేది కూడా మనం వేచి చూడాలి. కెమెరా పర్సన్ చంచయ్యతో కార్తీక్ అంటే